పచ్చని లోగిలిలా ఉండే వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతుంది. భారీ చెట్లను కూడా తొలగిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం తాజాగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. గురువారం చెట్లను నరికేయడంతో సీవీఆర్ న్యూస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దాదాపు 10 నుంచి 15 ఏళ్ల వయసు చెట్లను కూడా తొలగించారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో వర్సిటీ ఆవరణలో పచ్చదనం కరమనుగావడం ఖాయమని పర్యావరణ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీవీఆర్ న్యూస్ ప్రచారం చేసిన వరుస కథనాలతో అటవీ అధికారులు స్పందించారు. కేవలం 10 చెట్లకు ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతి తీసుకొని 90 నుంచి 100 చెట్లు నరికినట్లు గుర్తించారు. ఇప్పటికే 2 బొలేరో వాహనాలను సీజ్ చేశారు. ఇలాంటి చర్యలను ఊరుకునేది లేదన్నారు.